ఈడ ఆల్రెడీ పొత్తులు అయిపోయినాయి, పొత్తులు ఎప్పుడో అయిపోయినాయిడ. అసలు ఇంకా 2-3 సంవత్సరాలు ఉందన్న కాడి నుంచే పొత్తుల కాడికి వచ్చినాయి. వేదికలుగా కూడా పొత్తులతో ఎక్కుతున్నారు, ఇక్కడ అన్నీ జరుగుతున్నాయి. కానీ పాలుగారు మరి అన్ని ప్లానింగ్ జరిగినాయి, అవన్నీ నాకు తెలియదు. ఎందుకంటే నేను అడగకూడదు కదా, నేను ఏం చేస్తున్నారు ఇట్లా చేస్తున్నారు అని అడగకూడదు కదా. మీరు ప్రెస్ కాబట్టి ప్రశ్న వేసే హక్కు మీకు ఉంది, వేశారు. కానీ సమాధానం చెప్పే హక్కు నాకు లేదు. నేను ఎంతవరకు అంతవరకే ప్రెస్ మీట్ పెట్టమన్నారు, వారి గురించి 4 మాటలు నాకు తెలిసినవి మాట్లాడమన్నారు, మాట్లాడాను. దట్స్ ఆల్. కే పాల్ గారు చెప్తారు, మీకు ఖచ్చితంగా చెప్తారు, ఖచ్చితంగా మీ సహకారం కావాలి. మీ సహకారం లేకుండా కుదరదు ఇక్కడ. కనుక ఒక మంచి మనస్తత్వం ఉన్నటువంటి కేఏ పాల్ గారిని గెలిపించాలని నేను వైజాగ్ పార్లమెంటులో ఉన్న ఓటర్ మహాశయులందరినీ కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసే అవకాశం ఉండదు, ఉంటే ఇప్పుడు చెప్పు, ముందు అదే చెబుతున్నాను. పాల్ గారు నన్ను అడిగారు, గాజువాక నుంచి పోటీ చేస్తావా, కాకినాడ నుంచి పోటీ చేస్తావా, మీ అత్తగారు కదా అని. అంటే నేను ఎలక్షన్లో పోటీ చేయదలుచుకోలేదు సార్, 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, 2 రాష్ట్రాలకు మంత్రిగా పనిచేశాను. నా వృత్తి పాలిటిక్స్ కాదు, నా వృత్తి యాక్టింగ్. కనుక చాలు సార్, నేను వద్దనుకున్నాను బీజేపీ కొట్టిన దెబ్బకి, బీజేపీ నాకు చేసిన మోసానికి. ఇచ్చి ఈ రాజకీయాలు వద్దే వద్దు అని చెప్పని నేను రిజైన్ చేశాను సార్ అని కూడా సార్కు చెప్తే, సరే మరి అయితే నా ప్రచారానికి రా అన్నాడు. అదంతా మాట్లాడింది ఇందాక. నాకు అన్ని పార్టీలలో అభ్యర్థులు ఉన్నారు తమ్ముడు. డైవర్ట్ అయ్యేది నేను మాట్లాడగలనా? నువ్వు డైవర్ట్ అవుతామని చెప్తున్నా. ఇప్పుడు నేను ఓటు వేసేవాడు పోలింగ్ బూత్కు పోయిందాక ఎవరికి తెలియదండి. భార్య ఓటు వేసేది భర్తకు తెలియదు, భర్త ఎవరికి ఓటు వేసాడో భార్యకు తెలియదు. అది కనుక దాని గురించి నేను వాళ్ళ మనసులోకి దూరి నేను ఎట్ట మాట్లాడితే చెప్పు. నన్ను ప్రేమించే వాళ్ళ పాల్ గారికి ఏంటి ఓటు అని మాత్రమే చెప్పగలను. నమస్కారం చెప్పాలనుకుంటున్నామ్మా. పాలు గారు వాళ్ళలాగా జిమ్మిక్కులు గిమ్మిక్కులు ఆ తిట్లు ఆ శాపనార్థాలు ఆ సంస్కారం లేదు పాలు గారికి. నన్ను గెలిపించండి, పనిచేస్తా. ఇగో గిబి గిబి చేస్తా, ఇగో దీంట్లో ఉన్నాయి కరపత్రాలుగా కూడా మీ దగ్గరికి వస్తాయి, మీరు చూడండి. మీ టైం చాలా, ఎంత చదివితే టైం వేస్ట్ అయ్యింది కనుక నేను చదవలేదు. కనుక మంచివారు గెలిపించండి, వైట్ పేపర్ లాంటి వారు గెలిపించండి, జిమ్మిక్కులు తెలియని వారు. అది ఇంకా ఆలోచించలేదు. షెడ్యూల్ రావాలి, నోటిఫికేషన్ రావాలి, మా పాలగారు నామినేషన్ వెయ్యాలి, అప్పుడు బహుత టైం హే. ఎప్పుడో జరిగిందని తమ్ముడు చెప్పాడుగా ఇప్పుడే. అయ్యే అది వారు పని పని సార్, నా పని కాదు సార్. అవన్నీ పార్టీ చూసుకుంటుంది. ఇదో బ్రదర్, అడ్రస్ లేని వాళ్ళు కూడా ఎలక్షన్లో పోటీ చేసి గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వీరికి అడ్రస్ ఉంది, నేటివ్ ఆఫ్ వైజాగ్, ఆస్తిపాస్తులు ఉన్నాయి, పేరు తెలియని వాళ్ళు లేరు, వారి ప్రసంగం విననోళ్ళు లేరు. 200% అర్హులు. ఏమి లేకున్నా ఒక్కడే జెండా పట్టుకొని పోవటానికి కూడా అర్హులు పాల్ గారు. అది అవన్నీ పాల్ గారికి తెలుసు, వారు ప్రెస్ మీట్లో వారిని అడగాలి, మీరు నన్ను కాదు. దీనికి కర్త కర్మ క్రియ నేను కాదు. ఆహా, అందుకు అడిగావా? ఈడ ఆల్రెడీ పొత్తులు అయిపోయినాయి, పొత్తులు ఎప్పుడో అయిపోయినాయి ఈడ. అసలు ఇంకా 2-3 సంవత్సరాలు ఉందన్న కాడి నుంచే పొత్తుల కాడికి వచ్చినాయి. వేదికలుగా కూడా పొత్తులతో ఎక్కుతున్నారు, ఇక్కడ అన్నీ జరుగుతున్నాయి. కానీ పాలగారు మరి అన్ని ప్లానింగ్ జరిగినాయి, అవన్నీ నాకు తెలియదు. ఎందుకంటే నేను అడగకూడదు కదా, నేను ఏం చేస్తున్నారు ఇట్లా చేస్తున్నారు అని అడగకూడదు కదా. మీరు ప్రెస్ కాబట్టి ప్రశ్న వేసే హక్కు మీకు ఉంది, వేశారు. కానీ సమాధానం చెప్పే హక్కు నాకు లేదు. నేను ఎంతవరకు అంతవరకే ప్రెస్ మీట్ పెట్టమన్నారు, వారి గురించి 4 మాటలు నాకు తెలిసినవి మాట్లాడమన్నారు, మాట్లాడాను. దట్స్ ఆల్. కేఏ పాల్ గారు చెప్తారు, మీకు ఖచ్చితంగా చెప్తారు, ఖచ్చితంగా మీ సహకారం కావాలి.
మీ సహకారం లేకుండా కుదరదు ఇక్కడ. కనుక ఒక మంచి మనస్తత్వం ఉన్నటువంటి కేఏ పాల్ గారిని గెలిపించాలని నేను వైజాగ్ పార్లమెంటులో ఉన్న ఓటర్ మహాశయులందరినీ కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసే అవకాశం ఉండదు. ఉంటే ఇప్పుడు చెప్పు, ముందు అదే చెబుతున్నాను. పాల్ గారు నన్ను అడిగారు, గాజువాక నుంచి పోటీ చేస్తావా, కాకినాడ నుంచి పోటీ చేస్తావా, మీ అత్తగారు కదా అని అంటే, నేను ఎలక్షన్లో పోటీ చేయదలుచుకోలేదు సార్, 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, 2 రాష్ట్రాలకు మంత్రిగా పనిచేశాను, నా వృత్తి పాలిటిక్స్ కాదు, నా వృత్తి యాక్టింగ్. కనుక చాలుసార్లు నేను వద్దనుకున్నాను బీజేపీ కొట్టిన దెబ్బకి, బీజేపీ నాకు చేసిన మోసానికి, ఇచ్చి ఈ రాజకీయాలు వద్దే వద్దు అని చెప్పని నేను రిజైన్ చేశాను సార్ అని కూడా సార్కు చెప్తే, సరే మరి అయితే నా ప్రచారానికి రా అన్నాడు. అదంతా మాట్లాడింది దాకే. నాకు అన్ని పార్టీల అభ్యర్థులు ఉన్నారు తమ్ముడు. డైవర్ట్ అయ్యేది నేను మాట్లాడగలనా? నువ్వు డైవర్ట్ అవుతామని చెప్తున్నా. ఇప్పుడు నేను ఓటు వేసేవాడు పోలింగ్ బూత్కు పోయిన దాకా ఎవరికి తెలియదండి. భార్య ఓటు వేసేది భర్తకు తెలియదు, భర్త ఎవరికి ఓటు వేసాడో భార్యకు తెలియదు. అది కనుక దాని గురించి నేను వాళ్ళ మనసులోకి దూరి నేను ఎట్ట మాట్లాడితే చెప్పు. నన్ను ప్రేమించే వాళ్ళ పాల్గారికి ఏంటి ఓటు అని మాత్రమే చెప్పగలుగుతా. నమస్కారం చెప్పాలనుకుంటున్నామ్మా. పాలు గారు వాళ్ళలాగా జిమ్మిక్కులు గిమ్మిక్కులు ఆ తిట్లు ఆ శాపనార్థాలు ఆ సంస్కారం లేదు పాలు గారికి. నన్ను గెలిపించండి, పనిచేస్తా, ఇగో గివి గివి చేస్తా, ఇగో దీంట్లో ఉన్నాయి కరపత్రాలుగా కూడా మీ దగ్గరికి వస్తాయి, మీరు చూడండి. మీ టైం చాలా, ఎంత చదివితే టైం వేస్ట్ అయ్యేది కనుక నేను చదవలేదు. కనుక మంచివారు గెలిపించండి, వైట్ పేపర్ లాంటి వారు గెలిపించండి, జిమ్మిక్కులు తెలియని వారు. అది ఇంకా ఆలోచించలేదు. షెడ్యూల్ రావాలి, నోటిఫికేషన్ రావాలి, మా పాలగారు నామినేషన్ వెయ్యాలి, అప్పుడు బహుత టైం హే. ఎప్పుడో జరిగిందని తమ్ముడు చెప్పాడుగా. ఇప్పుడే అయ్యే అది వాళ్ళ పని పని సార్, నా పని కాదు సార్. అవన్నీ పార్టీ పార్టీ చూసుకుంటుంది. ఇదో బ్రదర్, అడ్రస్ లేని వాళ్ళు కూడా ఎలక్షన్లో పోటీ చేసి గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వీరికి అడ్రస్ ఉంది, నేటివ్ ఆఫ్ వైజాగ్, ఆస్తిపాస్తులు ఉన్నాయి, పేరు తెలియని వాళ్ళు లేరు, వారి ప్రసంగం వినని వాళ్ళు లేరు. 200% అర్హులు. ఏమి లేకున్నా ఒక్కడే జెండా పట్టుకొని పోవటానికి కూడా అర్హులు పాలు గారు. అది అవన్నీ పాలు గారికి తెలుసు, వారు వారు ప్రెస్ మీట్ వారిని అడగాలి, మీరు నన్ను కాదు. దీనికి కర్త కర్మ క్రియ నేను కాదు. ఆహా, అందుకడిగావా?